హాయ్ వెల్కమ్ టు అమేజింగ్ స్టఫ్ మిషన్ ఏపీఎస్సి ఈరోజు వచ్చేసి మనము పాలిటీ టెస్ట్ సిరీస్ మ్యారథాన్లో భాగంగా టెస్ట్ నెంబర్ ఎయిట్కి ఈ వీడియో చేసుకోవడం జరిగింది సో యాజ్ మనం ఆల్రెడీ టాపిక్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది పోస్ట్ ద్వారా మిషన్ ఏపీఎస్సి అమేజింగ్ స్టఫ్లో టాపిక్స్ వచ్చేసి ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టరు సో ఇప్పటికి మనం ఎయిత్ ఎయిత్ టెస్ట్ కంప్లీట్ చేసుకుంటున్నాము తొందరలో మనము దీనికి సంబంధించి కొంచెం డోసేజ్ కూడా పెంచుకుందాం కారణం ఏంటంటే మనకి అతి త్వరలోనే మనకి క్యాలెండర్ అనేది అనౌన్స్మెంట్ చేయబోతున్న సందర్భంగా సో ఆ టయానికి మనము పాలిటీ అనేది హాఫ్ ఆఫ్ కంప్లీట్గా చేసుకోగలిగామంటే మనం కొంత వర్క్ బెటర్ పొజిషన్లో ఉన్నట్టుగానే అనుకోవచ్చు సో యాజ్ ఆల్రెడీ మనం అందరూ డిస్కస్ చేసుకున్నట్టే పేపరు పెన్తో రెడీ చేసుకొని వీడియోని ఆన్ చేసుకోండి మనం టెస్ట్లోకి వెళ్ళబోతున్నాము టోటల్ ఫార్టీ క్వశ్చన్ ఫార్టీ క్వశ్చన్స్ ఉంటాయండి సో మన అసలు స్టార్ట్ ద టెస్ట్ టెస్ట్ వన్ భారత రాష్ట్రపతితో కేంద్ర కార్యనిర్వహణ అధికారం సహితమై ఉంటుంది రాష్ట్రపతి ఈ అధికారాలని ఇలా చెలాయిస్తారు సహితం అంటే అతని దగ్గర ఉంటుంది అని అర్థం లైక్ విచక్షణ రహితం అన్నట్లుగా సో అత ఆప్షన్స్ వచ్చేసి తనకు తానే బి ప్రత్యక్షంగా లేదు లేదా తను ఒకవేళ కోరుకుంటే తన ఆధీన అధి అధికారుల ద్వారా సి ప్రత్యక్షంగా లేదా తన అధీన అధికారుల ద్వారా రాజ్యాంగ నిబంధనల అనుసారము డి ప్రధానమంత్రి సలహా వరకు మాత్రమే సో జ్ఞాపిస్తున్నాను మీరు ఒకసారి టెస్ట్ చూడండి దాన్ని రెసిడ్యువల్ పవర్స్ అంటే మామూలు గట్లు ఉంటాయి అంటే మనకి ఇడ దీనికి సంబంధించి ఇలాంటి వాటికి ఆన్సర్ సింపుల్గానే పెట్టేయచ్చు ఎందుకంటే రాజ్యాంగ నిబంధనల అనుసారమే ఏ వ్యక్తి అయినా సరే ఇక్కడ నడుచుకోవాల్సిన అవసరం ఉంది సాధారణ పౌరుడి నుంచి భారతదేశ ప్రథమ పౌరుడి వరకు ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగ నిబంధనల మేరకే ప్రవర్తించాల్సిన అవసరం ఉంది సో అందుకే ఆన్సర్ సి అవుతుంది తర్వాత ఆప్షన్ క్వశ్చన్ నెంబర్ టూ ఈ క్రింది వాణిలో ఏది సరైనది ఆర్ కరెక్ట్ ఏ భారత ప్రధాన ఎన్నికల కమిషనరు రాష్ట్రపతి అభిష్టానం మేరకు మాత్రమే తన పదవిలో కొనసాగుతారు బి రాష్ట్ర గవర్నరు రాష్ట్రపతి అభిష్టానం మేరకు మాత్రమే తన పదవిలో కొనసాగుతాడు సి ప్రధానమంత్రి పార్లమెంట్ ఉభయ సభల ఒక తీర్మానం ఆమోదించడం ద్వారా మాత్రమే తొలగించబడతాడు డి లోక్సభ స్పీకర్ రాష్ట్రపతి అభిష్టానం మేరకే తొలగించబడతారు చూడంగానే మనకి స్టేట్మెంట్ని బట్టి క్లారిఫైడ్గా అర్థమవుతుంది మనం ఎలిమినేషన్ మెథడ్లో పోదాము లోక్సభ స్పీకర్కి రాష్ట్రపతికి అసలు సంబంధమే లేదు ప్రధానమంత్రికి అసలు సంబంధమే లేదు ఎందుకంటే ఆయనకి ప్రజాబలము అనేది లేని పక్షంలో ఆయనకి అవిశ్వాస తీర్మానం ద్వారా కావచ్చు లేదా విశ్వాస తీర్మానం విఫలం అవ్వడం వల్ల కావచ్చు అతను మనం తొలగించేసుకుంటాము దాని తర్వాత రాష్ట్ర భారత ఎన్నికల కమిషనర్కి రాష్ట్రపతికి కూడా సంబంధం లేదు అపాయింట్ చేసేది మేబీ ఆయన ఉండొచ్చేమో కానీ తొలగించేదానికి అది లేదు తర్వాత దీనికి సంబంధించిన ఆన్సర్ మనకి మిగిలి ఉండేది వచ్చేసి రాష్ట్ర గవర్నరు రాష్ట్రపతి అభిష్టానం మేరకు మాత్రమే పదవిలో ఉంటాడు సో ఇది మోస్ట్ కాంట్రవర్సింగ్ పాయింట్ కారణం ఏంటంటే మనకు ముందు వచ్చినటువంటి సర్కారీ కమిషన్స్ కావచ్చు మిగతా కమిషన్స్ అన్నీ కూడా కావచ్చు ఒక స్థిరమైనటువంటి పదవీ కాలంలో గవర్నర్కి అవసరం అని చెప్పి చెప్పడం జరిగింది సో ఈ పాయింట్ని మీరు సెంట్రల్ స్టేట్ రిలేషన్స్తో కోరిలేట్ చేసుకోవాలా తర్వాత మనకు వచ్చినటువంటి ఈ లేటెస్ట్ సుప్రీంకోర్టు తీర్పులు కూడా అది రిలేట్ చేసుకోవాలి థర్డ్ క్వశ్చన్ ఈ క్రింది ఏ సందర్భంలో భారత రాష్ట్రపతి కేంద్ర మంత్రి మండలి సలహా మరియు సహాయానికి బద్దుడై ఉండరు ఉండరు అని అడుగుతున్నారు ఇక్కడ ఉండరు వన్ ఆప్షన్ నెంబర్ ఏ గవర్నర్ను తొలగించే ప్రశ్న నిర్ణయంలో ఒక లోక్సభ సభ్యుడు సభ్యునిగా కొనసాగడానికి అనర్హతగా గావించబడిన అనే నిర్ణయంతో సి క్షమాభిక్ష అధికార ప్రయోగంలో డి రాజ్య రక్షణ కారణంగా ఒక సివిల్ సర్వెంట్ని విచారణ మరియు వివరణ అవకాశము ఇవ్వకుండా ఉద్యోగం నుండి శాశ్వతంగా తొలగించుటలు ఇది కొంచెం బాగా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఎందుకంటే కాన్సెప్చువల్గా ఉంది ఇది కాన్సెప్చువల్గా ఉంది సో బద్దుడై ఉండరు అన్నారు సో అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ ఎక్కడ కనపడుతుంది మనకి ఎందుకంటే ఆన్సర్ వచ్చేసి బి దీనికి చూడండి ఎందుకో ఒక లోక్సభ సభ్యుడు సభ్యునిగా కొనసాగడానికి అనర్హత నిర్ణయింపబడే విషయంలో ఎందుకంటే దీనికి సంబంధించి కేసెస్ అవన్నీ కూడా కన్ఫామ్ చేసుకుంటారు బట్ అనౌన్స్మెంట్ చేసేది అతనే కాబట్టి ఫోర్ ఊహించని ఖర్చులను భరించడానికి భారత అగంతుక నిధి మరియు ద్రవ్యము మంజూరు చేయునది ఆగంతుక నిధి దీనికి సంబంధించి ఆర్టికల్ అనేది మీకు ఇంపార్టెంట్ దీనికి సంబంధించిన ఆర్టికల్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి ఆర్టికల్ ఆప్షన్స్ పార్లమెంటు రాష్ట్రపతి ఆర్థిక మంత్రి ప్రధానమంత్రి సో ఆగంతక నిధి అనేది అల్లవేళల రాష్ట్రపతి అధీనంలో ఉంటుంది దీనికి సంబంధించిన ఆర్టికల్ మాత్రం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి రాజ్యాంగము నలభై రెండవ సవరణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మంత్రి మండలి సలహా మరియు సహకారంను రాష్ట్రపతి పాటించడంను తప్పనిసరి చేసింది పై దాని కొరకు ఈ క్రింది భారత ఏ రాజ్యాంగ ప్రకరణ నలభై రెండవ సవరణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ద్వారా సరళించారు అంటే వీళ్ళు ఏమడుగుతున్నారంటే నైన్టీన్ సెవెంటీ సిక్స్లో నలభై రెండవ సవరణ ద్వారా మంత్రిమండలి యొక్క సలహాను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలని ఇందిరాగాంధీ గవర్ గవర్నమెంట్లో ఒక అమెండ్మెంట్ చేశారు దాన్నే మన నలభై రెండవ రాజ్యాంగం అంటారు దాన్నే మినీ రాజ్యాంగం అని కూడా అంటారు సో అది ఏ సవరణని వాళ్ళు చేంజ్ చేశారని చెప్పి చెప్తున్నారు సో సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సెవెన్ ఆన్సర్ వచ్చేసి సెవెంటీ ఫోర్ ఆర్టికల్ వచ్చేసి సెవెంటీ ఫోర్ అంటే అది ఏమని చెప్తుంది సెవెంటీ ఫోర్ ఆర్టికల్ ఏం చెప్తుంది మంత్రి రాష్ట్రపతికి సహాయ సహకారాలు ఇంచడానికి ఒక మంత్రి మండలి అనేది ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో ఉంటుందనేది డెబ్బై నాలుగో ఆర్టికల్ చెప్తుంది సో ఆ ఆర్టికలే వాళ్ళు ఆ రోజున సవరణ చేశారు అందుకే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొన్ని ఆర్టికల్స్ ఇంపార్టెంట్ లాస్ట్ ఇయరు గ్రూప్ టూలో వచ్చిన బిట్ ఏంటంటే క్షమాభిక్ష అధికారాల గురించి అడిగాడు ఏ ఏ అధికారం ప్రకారము ఏ ఆర్టికల్ ప్రకారము క్షమాభిక్షకి సంబంధించి చేస్తున్నారని చెప్పి అడిగారు సో అందుకే మీరు దీనికి సంబంధించిన ఆర్టికల్స్ అనేవి చాలా ఇంపార్టెంటు నెక్స్ట్ భారత రాష్ట్రపతి ఒక పార్లమెంట్ సభ్యుడు అయి ఉండవచ్చు పార్లమెంట్లో భాగము రెండు పదవీ కాలాలకు మించి ఎన్నికలలో పోటీ చేయకూడదు డి పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహిస్తాడు సో మన ఆప్షన్ ఎలిమినేట్ మెథడ్లో వెళ్దాం ఎందుకు అనేది మనకు తెలుస్తుంది ఇది కానే కాదు దీనికి కారణం లోక్సభ స్పీకర్ అనేటువంటి వ్యక్తి ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహిస్తాడు ఇది కానే కాదు ఎన్నిసార్లు అయినా సరే తిరిగి ఎన్నికల్లో పోటీ చేయవచ్చు ఇది మనకి ఒక కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే పార్లమెంటు సభ్యుడు అయి ఉండరాదు సో మిగిలింది పార్లమెంట్లో భాగమే పార్లమెంట్ అనగా లోక్సభ రాజ్యసభ మరియు రాష్ట్రపతిని కలిపి మనం పార్లమెంటుగా భావిస్తాము ఈ క్రింది వాక్యాలలో ఏది రాజ్యాంగ ప్రకరణ మూడు వందల యాభై ఆరు కింద భారత రాష్ట్రపతి అధికారాల యొక్క సవరైన వివరణ ఆప్షన్స్ ఒకవేళ ముఖ్యమంత్రి శాసనసభలో ఆధిక్యాన్ని కలిగి ఉన్నను తన ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా నడపలేనప్పుడు రాష్ట్రపతి అత్యవసర పరిస్థితిని ప్రకటించగలడు ఏ బి ఒకవేళ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా నాశనం అయితే రాష్ట్రపతి అత్యవసర పరిస్థితిని ప్రకటించగలడు సి రాష్ట్రపతి ఈ అంశంపై సలహా మరియు సలహా కొరకు సుప్రీంకోర్టును సంప్రదించవచ్చు మరియు ఆ సలహా ప్రకారము ప్రవర్తిస్తారు డి గవర్నర్ నివేదిక ఇవ్వడానికి తిరస్కరిస్తే రాష్ట్రపతి అత్యవసర ప్రకటన చేయలేరు సరైన వివరణ అడిగారు ఇక్కడ బాగా చూడండి మీకు అర్థమైపోతుంది సింపుల్ క్వశ్చన్ ఏది కాకపోతే కొంచెం పెద్దగా ఉంటాయి పార్టీలు ఈ మధ్యకాలంలో ఇబ్బంది కలిగించడానికి అంశం ఏంటంటే ఆప్షన్స్ చాలా పెద్దగా రెండు లైన్లు ఉన్నట్టున్నాయి అందుకే ఒకవేళ ముఖ్యమంత్రి శాసనసభలో ఆధిక్యాన్ని కలిగి ఉన్నను తన ప్రభుత్వము రాజ్యాంగబద్ధంగా నడవలేనప్పుడు అత్యవసర పరిస్థితి ప్రకటించగలడు ఇది సరైనటువంటి వివరణ పార్లమెంట్ సభ మొత్తం సభ్యులలో రెండు బై మూడో వంతు సభ్యుల తీర్మానంతో తీర్మానం ఆమోదించాలి అను నియమంను ఈ సందర్భంలో వర్తించును టూ బై థర్డ్ మెజారిటీ అనేది ఏ సిచ్యువేషన్కి ఇంపార్టెంట్ అని చెప్పి ఇక్కడ అడగడం జరిగింది రాజ్యాంగ సవరణ నోనీడు వన్ బై టూ అత్యవసర పరిస్థితి వన్ బై టూనే అత్యవసర పరిస్థితిని ప్రకటించడం కూడా వన్ బై టూనే సో ఇక్కడ మిగిలింది ఏదైనా పెద్దది డీల్ చేస్తుందంటే అది రాష్ట్రపతి అభిశంసన మహాఅభియోగ తీర్మానం నైన్త్ భారత రాజ్యాంగ నిబంధనల అనుసారము ఎవరు భారత ప్రభుత్వ కార్యకలా వ్యవహారాలలో మరింత సాఫీగా సాగడానికి మరియు మంత్రుల మధ్య వ్యవహారాల కేటాయింపులకు నియమాలను రూపొందిస్తారు ఫ్లో బాగుండే దానికోసం నియమాలు ఎవరు నియమిస్తారు ఏ రాష్ట్రపతి బి కేంద్ర న్యాయమంత్రి సి భారత అటార్నీ జనరల్ డి క్యాబినెట్ సచివాలయము స్టార్టింగ్లోనే మనకి పార్లమెంట్ స్టార్ట్ అవ్వగానే ఎటువంటి కార్యనిర్వాహాలు కానీ ఏదైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ అన్నింటినీ కూడా రాష్ట్రపతి పేరున జరుగుతాయని చెప్పి చెప్పడం జరిగింది సో అందుకే ఆన్సరు రాష్ట్రపతి టెన్త్ ఈ క్రింది వన్లో ఏది సరైన వ్యాఖ్య పార్లమెంటు ప్రతి సభ ఆమోదించిన రాజ్యాంగ సవరణ బిల్లుని రాష్ట్రపతి స్వీకరించిన తదుపరి అంటే రెండు సభలు ఆమోదించినాక ఆమోదించిన రాజ్యసభ బిల్లుని రాష్ట్రపతి తీసుకున్నాక అంటే ఆయన దగ్గరికి ఫైల్ వెళ్ళినాకేం జరుగుద్ది అని అడుగుతున్నాడు తప్పనిసరిగా ఆమోదిస్తారు ఆమోదించవచ్చు ఆమోదాన్ని నిలిపి ఉంచవచ్చు డి పునః పరిశీలనకి తిరిగి పంపవచ్చు మనం మాట్లాడుతుండే దేని గురించి గుర్తుపెట్టుకుని ఇక్కడ రాజ్యాంగ సవరణ బిల్లు గురించి మాట్లాడుతున్నాము సో దీనికి సంబంధించి ఆయన దగ్గర ఎటువంటి వీటో పవర్స్ ఉండవు ఖచ్చితంగా ఆమోదించి తీరాల్సిందే రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించి రాష్ట్రపతికి ఎటువంటి వీటో అధికారాలు లేవండి లెవెంత్ భారత రాష్ట్రపతి వీరితో కూడిన నియోజక గణంచే ఎన్నికవుతారు మోస్ట్ ఫ్రీక్వెంట్ క్వశ్చన్ అండి ఇది పార్లమెంట్ సభ్యులందరూ ఎన్నిక కాబడిన పార్లమెంటు మరియు రాష్ట్ర శాసన సభ్యులు సి పార్లమెంటు రాష్ట్ర శాసనసభలు మరియు శాసన మండలి సభ్యులు డి పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభల సభ్యులందరూ సింపుల్ బిట్టు కాకపోతే ఫ్యాక్ట్ అటు మనకి ఈ మధ్య కాలంలో కొంచెం బిట్స్ అటు ఇటుగా వస్తుంటాయి ఇప్పుడు గ్రూప్ ఫోర్ తొందరలో మనకి కంప్యూటర్ అసిస్టెంట్ కమ్మ జూనియర్ అసిస్టెంట్ అని చెప్పి పోస్ట్ వస్తుంది అలాంటి వాటికి తగ్గ స్టాండర్డ్ బుక్ బిట్లు కూడా ఉంటాయి కొన్ని ఆన్సర్ వచ్చేసి ఇది అందరికీ తెలుసు ఎందుకంటే శాసన మండలి సభ్యులు అనేవాళ్ళు ఇటువంటి వాటికి అనర్హులు సో ఎన్నిక కాబడిన పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభ సభ్యులు ఈ క్రింది వాటిలో ఏది భారత రాష్ట్రపతి యొక్క రాజ్యాంగ విశిష్టాధికారం కాదు కాదు ఒక శాసన బిల్లును పునః పరిశీలనకు మరల పంపటము ఆర్థిక బిల్లును పునః పరిశీలనకు మరల పంపటం లోక్సభను రద్దు చేయడము డి రాజ్యసభను సమావేశానికి పిలవడము సో ఇవన్నీ కూడా మనకి ఆప్షన్ని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇది నిజమే రద్దు చేయడము నిజమే శాసన బిల్లును పునః పరిశీలనకు నిజమే అయితే ఆర్థిక బిల్లును మాత్రము ఆయన పునః పరిశీలనకు పంపించేటువంటి అధికారం లేదు ఎందుకంటే దీనికి సంబంధించి కుదిరితే ఎవరైనా ఎక్స్ప్లెనేషన్ని కామెంట్ రూపంలో తెలియచేయగలరు ఎందుకంటే కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఆర్థిక బిల్లును పునః పరిశీలనకు రాష్ట్రపతి ఎందుకు పంపలేరు పంపలేరు అని అంటున్నాం ఓన్లీ ఫ్యాక్ట్ ప్రకారం పోలేం కదా దానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది ఆ రీజన్ ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి పదమూడు ఈ క్రింది వారిలో పార్లమెంట్ సభ్యుల అనర్హతల గురించి నిర్ణయించేది ఎవరు ఎంపీల యొక్క అనర్హతల గురించి నిర్ణయించేది ఎవరు ఏ ఎన్నికల సంఘము బి సుప్రీంకోర్టు సి స్పీకరు డి భారత రాష్ట్రపతి నిర్ణయించేది అని అడిగారండి ఇక్కడ సో నిర్ణయించేది మాత్రము రాష్ట్రపతి దానికి సంబంధించి కథ కమానించినంత చేసేది వీళ్ళు ఈసీ వాళ్ళు బట్ ఫైనల్గా ఎండ్ ఆఫ్ ది డిసిషన్ మాత్రం తీసుకోవాల్సింది ప్రెసిడెంట్ భారత ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరణంగా ఉందని భారత రాష్ట్రపతి సంతృప్తి చెందినప్పుడు అతను ఆప్షన్స్ ఏ ఆర్థిక సంఘం సభ్యుల సంఖ్య తగ్గింపునకు ఆదేశం ఇవ్వవచ్చు ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటించవచ్చు ఏదైనా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించవచ్చు డి ఒక ప్రత్యేక ఆర్థిక బిల్లును ఆమోదించాలని పార్లమెంట్ను ఆమోదించవచ్చు చూడండి ఆన్సర్ సింపులే ఆర్థిక అత్యవసర పరిస్థితిని ఆమోదించమని చెప్పొచ్చు ఎందుకంటే నాట్ సాటిస్ఫైడ్ అని అడిగాడు ఇక్కడ భారత రాష్ట్రపతి యొక్క ఆర్డినెన్స్ను జారీ చేయే అధికారము అంటే అది ఆర్డినెన్స్ని జారీ చేసే అధి అధికారం అనేది ఏ టైప్ ఆఫ్ పవర్ కిందకు వస్తుంది అని చెప్పి అడగడం జరిగింది ఇక్కడ కార్యనిర్వాహక అధికారము శాసన అధికారము రాజ్యాంగ అధికారము న్యాయ అధికారము ఇది కార్యనిర్వాహ అధికారం కాదు ఎందుకంటే ఆయన నామమాత్రపు మాత్రపు కార్యనిర్వాహాధికారి రాజ్యాంగ అధికారం కూడా కాదు శాసనంలో భాగంగా శాసన అధికారంలో భాగంగా ఇది ఉంటుంది ఆర్డినెన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్ అనేది ఏంటో చెప్పండి ఒకసారి ఇలా రావాలి ఒకదాని తర్వాత ఒకటి సో వన్ టూ త్రీ అనేది ఆర్టికల్ మనకి ఉపరాష్ట్రపతి వీరితో కూడిన ఎన్నికల గలనలో ఎన్నికవుతారు ఆప్షన్స్ పార్లమెంటు ఉభయ సభల సభ్యులు పార్లమెంటు ఉభయ సభల్లో ఎన్నికైన సభ్యులు సి పార్లమెంటు ఉభయ సభల్లోని ఎన్నికైన సభ్యులు మరియు రాష్ట్రానికి ఎన్నికైనటువంటి శాసనసభ సభ్యులు డి పార్లమెంటు ఉభయ సభల మరియు రాష్ట్ర శాసనసభ సభ్యులు సింపులే అండి ఇందాక మనం ప్రెసిడెంట్ గురించి మాట్లాడినాం ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ గురించి మాట్లాడుతున్నాము సింపులే పార్లమెంటు ఉభయ సభ సభ్యులు ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యేస్ ఎవరు కూడా పోటీ చేయరు ఓటేయ్యరు అక్కడ మాత్రము వాళ్ళు చేస్తారు ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలు వేస్తారు ఇక్కడ ఏంటంటే పార్లమెంట్లో నామినేట్ అయిపోయినటువంటి ఇతర సభ్యులు కూడా దీనిలో పోటీలో వాళ్ళు ఓటింగ్ అనేది ఇస్తారు పదిహేడు భారత ఉపరాష్ట్ర పదవి ఉపరాష్ట్రపతి తన పదవి నుండి దీని ద్వారా తొలగించవచ్చు ఉపరాష్ట్రపతిని ఏ విధంగా తొలగిస్తారనేది మనకు క్వశ్చన్ ఇక్కడ ఏ అభిశంసన బి లోక్సభ మరియు రాజ్యసభలో టూ బై త్రీ మెజారిటీ పార్లమెంట్ సంయుక్త సమావేశం టూ బై త్రీ మెజారిటీ డి రాజ్యసభ సాధారణ ఆధిక్యంతో మరియు లోక్సభ ఆధిక్య సభ్యులతో అంగీకారంతో తీర్మానం ఆమోదించడం సో ఆన్సర్ వచ్చేసి డి ఎందుకంటే టూ బై త్రీ మెజార్టీ అని ఏం లేదు జనరల్గానే ఈ క్రింది వ్యాఖ్యలను ఏది సరైనది కాదు సరైనది కాదు అని అడుగుతున్నాడు భారత రాష్ట్రపతి ఐదు సంవత్సరాల పదవీకాలం కలిగి ఉంటాడు భారత ఉపరాష్ట్రపతి పునర్ ఎన్నికకు అర్హుడు సి భారత ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా కేవలం తొమ్మిది నెలలు అత్యధికంగా వ్యవహరించగలడు డి భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి అన్ని వివాదాలను భారత సుప్రీంకోర్టు పరిశీలిస్తుంది సరైనది కాదు అని అడిగారండి ఇక్కడ ఎందుకంటే ఈ పాయింట్ తొమ్మిది నెలలు అత్యధికంగా వ్యవహరించగలడు అన్నారు అందుకే ఇది సరైనది కాదు ఒకవేళ మన రాజ్యాంగానికి లోపడి ఏదైనా పదవీదారులను అమెరికా అధ్యక్షుడితో పోల్చమంటే అది ప్రధానమంత్రే కానీ రాష్ట్రపతి కాదు అని ఎవరు వ్యాఖ్యానించారు ఏ జవహర్ లాల్ నెహ్రూ బి బిఆర్ బీఆర్ అంబేద్కర్ గారు సి రాజేంద్ర ప్రసాద్ కెఎం మున్షి సో మంచి మాట ఇది ఆన్సర్ వచ్చేసి బీఆర్ అంబేద్కర్ వ్యాఖ్యానాలనేటివి చాలా ఇంపార్టెంట్ డే వన్ నుంచి చెప్తుకుంటున్నాం మనందరం కూడా ఈ క్రింది భారత రాజ్యాంగ షరతులలో ఏది సరైనది ఆప్షన్స్ ప్రధానమంత్రి మంత్రులకు మంత్రిత్వ శాఖల కేటాయింపును నిర్ణయిస్తారు ప్రధానమంత్రి రాజీనామా చేసిన ఎడల మండలి రద్దవుతుంది ప్రభుత్వం యొక్క అన్ని ప్రధాన విధాన ప్రకటనలు ప్రధానమంత్రి ద్వారా చేయబడును డి కేంద్ర పాలనా వ్యవహారలకు సంబంధించిన మంత్రిమండలి నిర్ణయాలన్నింటినీ రాష్ట్రపతికి సమాచారం ఇవ్వటం ప్రధానమంత్రి యొక్క విధి ఏది సరైనది అని చెప్పి అడగడం జరిగింది ఫ్యాక్ట్ బిట్ అండి ఇది ఎందుకంటే రాష్ట్రపతికి సమాచారం ఇవ్వడం అనేది ప్రధానమంత్రి యొక్క తక్ తక్షణ కర్తవ్యం కూడా అది ఖచ్చితంగా ఇవ్వాలి ఏం జరుగుతుందో మంత్రి మండలిలో అనేది ప్రతి విషయం కూడా అప్డేటెడ్గా ఉండాలా ప్రెసిడెంట్కి చెప్పాలా సేమ్ రోలు ఇక్కడ స్టేట్లో కూడా వర్తిస్తుంది సీఎం వెళ్ళే గవర్నర్ చెప్పాలా ట్వంటీ వన్ భారత రాజ్యాంగము శాసన ప్రతిపాదనలను వీరి ద్వారా రాష్ట్రపతికి సమాచారం ఇవ్వాలని నిర్దేశిస్తుంది శాసన ప్రతిపాదనలు ప్రధానమంత్రి లోక్సభ స్పీకర్ మరియు రాజ్యసభ స్పీ చైర్మన్ సి న్యాయమంత్రి డి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రధానమంత్రి శాసన ప్రతిపాదనలు వీరి ద్వారా రాష్ట్రపతికి సమాచారం ఇవ్వాలి ఇందాక చెప్పుకున్నామే మనం రాష్ట్రపతి సమాచారం ఇవ్వాల్సిన ప్రధాన బాధ్యత వచ్చేసి ప్రధానమంత్రిది ఈ క్రిందిమానలో ఎవరు ప్రధానమంత్రిని రాజ్యం అనే నౌకకు కెప్టెన్ అని పిలిచారు రామ్సే మ్యూర్ లార్డు మార్లే హెచ్జే లాస్కి డి మున్రో ఫ్యాక్ట్ బిట్లండి సో మనకు దీన్ని గుర్తుపెట్టుకునేందుకు మన కెప్టెన్ పేరు ఏంటంటే మున్రో అని గుర్తుపెట్టుకోండి ఆ కెప్టెన్ యొక్క నౌక మున్రో నౌకాది సో ఆప్షన్ డి అనేది మనకి రైట్ ఆన్సర్ ఇక్కడ ముండ్రో కెప్టెన్ ముండ్రో ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలింపు భారత రాజ్యాంగము భారత ఉపరాష్ట్రపతిని రాజ్యసభ పదవీరీత్యా చైర్మన్గా పేర్కొంటుంది భారత రాజ్యాంగము భారత ఉపరాష్ట్రపతికి ఆ హోదాలో ఎలాంటి జీతపత్యాలు నిర్ధారించలేదు పైన పేర్కొన్న వాటిల్లో సరైనవి ఏంటి ఏ మాత్రమే అదే వన్ మాత్రమే టూ మాత్రమే వన్ అండ్ టూ అండ్ నన్ ఆఫ్ ది అబౌ ఆన్సర్ వచ్చేసి వన్ అండ్ టూ అండి ఎందుకంటే యాజ్ పర్ ద పదవీ రీత్యా అతను ఉపరాష్ట్రపతి రాజ్యసభ పదవీ రీత్యా చైర్మన్గా ఉంటాడు అయితే ఉపరాష్ట్రపతి హోదాలో అతనికి ఎలాంటి జీతపత్యాలు రావు సో ఇది కరెక్టు అయితే మరి ఆయన జీతం ఎలా వస్తుందంటే రాజ్యసభ పదవీ రీత్యా చైర్మన్గా ఉంటున్నందుకు ప్రభుత్వం అనేది అతనికి జీతం ఇస్తుంది మంచి బిట్ అది నాలెడ్జ్ భారత రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్ర పదవుల్లో ఖాళీ ఏర్పడిన సమయంలో ఈ క్రింది వాళ్ళు ఎవరు కొత్త రాష్ట్రపతిని నిమి నియమింపబడే వరకు రాష్ట్రపతి విధులు నిర్వహిస్తారు చాలా స్టాక్ బిట్ ఇది లోక్సభ స్పీకరు లోక్సభ మెజార్టీ నాయకుడు భారత సర్వోన్నత న్యాయమూర్తి అత్యున్నత అనుభవం కలిగిన గవర్నరు భారత సర్వోన్నత న్యాయమూర్తి అయితే ఇక్కడ నాదొక క్వశ్చను మన చూస్తున్నటువంటి వ్యూయర్స్ అందరికీ కూడా అయితే ఏ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భారతదేశంలో తొలిసారి తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేశారనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ క్రింది ఏ కారణాలపై భారత రాష్ట్రపతి ప్రకరణ మూడు వందల యాభై రెండుకు లోబడి అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తాడు ఒకటి యుద్ధము రెండు అంతర్గత కల్లోలము మూడు విదేశీ దురాక్రమణ నాలుగు సాయుధ తిరుగుబాటు కింద ఆప్షన్స్ ఇచ్చున్నాము వన్ టూ త్రీ వన్ త్రీ ఫోర్ వన్ టూ ఫోర్ టూ త్రీ ఫోర్ ఆప్షన్ వచ్చేసి అండి వన్ త్రీ ఫోర్ కారణం ఏంటంటే అంతరంగిక కల్లోలాలు అనేటువంటి పదాన్ని నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా మజార్జీ దేశాయ్ గవర్నమెంట్ తీసేసింది సో అందుకే అంతరంగిక కల్లోలందు అనేటువంటి రీజన్తో అత్యవసర పరిస్థితిని మనం ప్రకటించడం అనేది సాధ్యపడదు ట్వంటీ సిక్స్ భారత రాష్ట్రపతి వీరిని నియమించే అధికారం అధికారి కాదు అంటే వీరిని నియమించే అధికారి కాదు అని అడిగారు క్లియర్గా మనకు అర్థమైపోతుంది హైకోర్టు న్యాయమూర్తులు బి రాష్ట్ర గవర్నర్లు సి కేంద్ర మంత్రులు డి ఒక రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎస్ ఇది కాదు సో ట్వంటీ సెవెన్ ఈ క్రింది ఏది భారత రాష్ట్రపతిని అభిశంసనకు సంబంధించి సరైనది కాదు సరైనది కాదు రాజ్యాంగ ఉల్లంఘన ఆరోపణను పార్లమెంట్లోని ఏదైనా సభలో దాఖలు చేయును రాతపూర్వక ముప్పై రోజుల ముందస్తు నోటీసు తర్వాత మాత్రమే తీర్మానం ప్రవేశపెట్టవలను సి తీర్మానంపై సభ మొత్తం సభ్యులలో ఒకటి బై నాలుగో వంతుకు తగ్గకుండా సభ్యుల సంతకము ఉండాలి డి తీర్మానంను సభ మొత్తం సభ్యులలో రెండు బై మూడో వంతు తగ్గకుండా అత్యధిక ఆధిక్యంతో ఆమోదించాలి సో దీంట్లో సరైనది కాదు అని అడిగాడు ఎందుకంటే మనకి ముప్పై రోజుల ముందస్తు నోటీస్ ఇచ్చి మాత్రమే మనము తీర్మానం ప్రవేశపెట్టాలనేది ఎక్కడా కూడా లేదు ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలింపు ఒకటి రాష్ట్రపతి మరణ మరణశిక్షణను జీవితకాల కారాగార శిక్షగా మార్పు చేయగలరు గవర్నరు మరణ శిక్షణను జీవితకాల కారాగార శిక్షగా మార్పు చేయలేరు లేరు నెక్స్ట్ ఈ రాష్ట్రపతి క్షమాభిక్ష అధికారము సైనిక న్యాయస్థానాల శిక్షలకు మరియు దండనలకు విస్తరించి ఉంటుంది పైన పేర్కొన్న పై పైన పేర్కొన్న వాక్యాలలో ఏవి సరైనవి మనకి మొత్తం మూడు స్టేట్మెంట్స్ ఉన్నాయి వన్ టూ త్రీ సో కింద మన కోర్స్ ఇచ్చున్నాము వాటిలో ఏవి సరైనవి అని అడిగారు బి ఆన్సర్ దీనికి వన్ అండ్ త్రీ మాత్రమే ఎందుకంటే మార్పు చేయగలరు క్షమాభిక్ష అధికారం సైనిక న్యాయస్థాన శిక్షలకు దండలకు విస్తరించి ఉంటుందన్నారు అది కూడా కరెక్ట్ పాయింటే దీనికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే రాష్ట్రపతి క్షమాభిక్ష అధికారంలో ప్రతి ఆర్టికల్ని దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఉండాలి నెక్స్ట్ ట్వంటీ నైన్ ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలింపు రాష్ట్రపతి మంత్రి మండలి సలహా మేరకు రాజ్యసభకు పన్నెండు మంది సభ్యులను నామినేట్ చేస్తారు టూ రాష్ట్రపతి తన విచక్షణ మేరకు చట్టసభ చట్టబద్ధ సంస్థల చైర్మన్ మరియు సభ్యులను నియమించే మరియు తొలగించే సంపూర్ణ అధికారం కలదు పైన పేర్కొన్న వ్యాఖ్యల్లో ఏవి సరైనవి ఒకటి మాత్రమే రెండు మాత్రమే ఒకటి మరియు రెండు మూడు నాలుగు వచ్చేసి ఏది కాదు ఆప్షన్ వచ్చేసి వన్ ఎందుకంటే తన విచక్షణ మేరకు చట్టబద్ధ సంస్థల యొక్క సంపూర్ణ అధికారం అన్నారు అది ఎప్పటికీ కూడా రాష్ట్రపతికి ఉండదు రాష్ట్రపతి ఎన్నిక గురించి తెలిపే శాసనం ఇవి ఇలాంటి క్వశ్చన్లే మనల్ని ఏం చేస్తాయంటే ఏదో ఒకటి అనమాట అలాంటి క్వశ్చన్స్ని మీరు ఎదుర్కోవాలంటే ఆర్టికల్స్ అన్నింటినీ కూడా కొంతవరకు గుర్తుపెట్టుకునే విధంగా ట్రై చేయాలి అట్లీస్ట్ ట్రై చేయాలా సో దీనికి ఆన్సరు ఫిఫ్టీ ఫోర్ ఎన్నిక అని అడుగుతున్నా మేడం ఎన్నిక ఎన్నిక పార్లమెంట్లో అడుగు పెట్టకుండానే ప్రధాన పదవిని చేపట్టినటువంటి వ్యక్తి అంటే ఆ ప్రధానమంత్రి ఎవరు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ చౌదరి చరణ్ సింగ్ చంద్రశేఖర్ ఇంద్రకుమార్ గుజాల్ సో ఎవరు ఏంటంటే ఇట్లాంటి స్టాక్ బిట్లు అండి మ్యాక్సిమము ఇలాంటి బిట్లు ఒకటి రెండు మూడు పడతాయి వాటిలోనే మనకు స్కోరింగ్ కూడా ఒకసారి విఫలమయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది దీనికి ఆన్సర్ వచ్చేసి చౌదరి చరణ్ సింగ్ అండి సో థర్టీ టూ భారత ప్రధానమంత్రిని అధ్యక్షులతో పోలిస్తే ప్రధానమంత్రే సరైన పోలిక అవుతుంది కానీ రాష్ట్రపతి కాదు అని పేర్కొనింది సింపుల్ అండి ఇది దీనికి ఆన్సర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారము గవర్నర్ రాష్ట్ర శాసనసభలో అంతర్భాగమే కానీ సభ్యుడు కాదు అంతర్భాగము అని అడుగుతున్నాడు లైక్ పార్లమెంట్లో ఏ విధంగా అయితే రాష్ట్రపతి అంతర్భాగము ఆ విధంగా అనుకోండి ఆప్షన్స్ వన్ సిక్స్టీ సెవెన్ వన్ సిక్స్టీ ఎయిట్ వన్ సిక్స్టీ నైన్ అండ్ వన్ సెవెంటీ ఫోర్ ఇలాంటి బిట్లు రేర్ బిట్లు అండి ఒకసారి మనకి ఏం అర్థం కాదు పరిస్థితి ఏందో కూడా అర్థం కాదు సో టూ ఆన్సర్ దీనికి రాష్ట్రపతి ఎన్నికల సమయంలో ఏ సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఓటు వేయలేరు రాష్ట్రపతి ఎన్నికల సమయంలో ఏ సందర్భంలో రాష్ట్రపతి ఓటేయలేరు ముఖ్యమంత్రి అంటున్నారు ముఖ్యమంత్రి ఓటు వేయలేని సందర్భం చూద్దాం ఆపద్ధర్వ ముఖ్యమంత్రి అయితే రెండు విధానమండలి సభ్యుడైతే మూడు ఆ రాష్ట్ర అసెంబ్లీ సుప్త చేతన వ్యవస్థలో ఉన్నప్పుడు నాలుగు ఆ శాసనసభలు ఇంకా మెజార్టీ నిరూపించుకున్నట్లయితే మంచి బిట్ అండి చాలా ఒకసారి థింక్ చేయండి బాగా రాష్ట్రపతి ఎన్నికలో ఎవరు పలగనవచ్చు దాన్ని బట్టి మనం ఆన్సర్ తీసుకోవద్దాము ఎన్నికైనటువంటి ఎంపీ మరియు ఎమ్మెల్యేస్ సో ముఖ్యమంత్రి ఓటు వేయలే అంటుంటే ముందు ఆయన ఎమ్మెల్యే ఉండాలి ఎమ్మెల్యే కాకపోతే వేయలేడు సో ఇక్కడ ఎమ్మెల్యే కాని ఏంటంటే మండలి సభ్యుడు క్యాబినెట్ సమావేశానికి క్యాబినెట్ మంత్రులందరూ హాజరవుతారు క్యాబినెట్ మంత్రులందరూ హాజరు కావాలని నియమం లేదు మూడు స్టేట్ మంత్రులు హాజరవుతారు నాలుగు పైవేవి కాదు నియమం అయితే లేదండి ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు అందరూ ఉండాలని లేదు కోర్ ఉంటారు కోర్ క్యాబినెట్ లాగా అది కొంతమందే ఉండొచ్చు చెప్పలేం డిపెండ్స్ ఏ ప్రకరణ కేంద్ర మంత్రిమండలిని లిఖితపూర్వక సలహా లేకుండా అత్యవసర పరిస్థితిని వివరించరా విధించరాదని చెప్పేసి తెలుపుతుంది ఇంపార్టెంటు ఈ ప్రకరణని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా యాడ్ చేశారని చెప్పి కూడా మెలికి తిప్పి అడగచ్చు త్రీ ఫిఫ్టీ టూ త్రీ నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదవ సంవత్సరంలో ఈ ప్రకరణను యాడ్ చేయడం జరిగింది ముప్పై ఏడు రాష్ట్ర గవర్నర్ సంబంధించి ఈ దిగువ తెలిపిన వాటిలో ఏది సరైనది ఆప్షన్స్ గవర్నరు నామమాత్ర కార్యనిర్వాహక అధికారి రెండు రాష్ట్రపతి ఇష్టం ఉన్నంత వరకు గవర్నర్ పదవిలో ఉంటాడు మూడు గవర్నర్ యొక్క పదవీ కాలం ఐదు సంవత్సరాలు నాలుగు పైవన్నీ యాక్చువల్గా అయితే మనం ఒక్కొక్క దాన్ని గమనించుకుంటూ వెళ్దాము రాష్ట్రపతి గవర్నరు రాష్ట్రపతికి ఇష్టం ఉన్నంత వరకే ఉంటాడనే పాయింట్ కరెక్టే నామమాత్రపు అధికారి కరెక్టే గవర్నర్ యొక్క పదవీ కాలం అనేది కూడా కరెక్టే ఎందుకంటే ఇవ్వడానికి ఐదు సంవత్సరాలు అంటారు మధ్యలో వాళ్ళకి ఇష్టం లేకుండా తీసుకుని పైన పక్కన పెట్టేస్తారు కాబట్టి నీకు ఆన్సర్ పైవన్నీ గోపాలస్వామి అయ్యంగార్ కమిటీ దేనికి సంబంధించినది ఒకటి రాష్ట్రపతి సంస్కరణలకు సంబంధించినది ఉపరాష్ట్రపతి సంస్కరణలకు సంబంధించింది మూడు ప్రధానమంత్రి సంస్కరణలకు సంబంధించింది నాలుగు కేంద్ర మంత్రి మండలి యొక్క సంస్కరణలకు సంబంధించింది రేర్ బిట్ అండి ఇది ఆన్సరు కేంద్ర మంత్రి మండలి సంస్కరణలకు సంబంధించినది భారత రాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు ఆప్షన్స్ అమెరికా కెనడా ఐర్లాండ్ గ్రీన్లాండ్ సింపులే స్టార్టింగ్ క్లాస్లో మనం చూసాము ఐర్లాండ్ అయితే ఇక్కడ మన వ్యూయర్స్కి ఒక క్వశ్చను రాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని ఏ ఎన్నిక విధానాన్ని ఏ రాజ్యాంగం నుండి తీసుకువచ్చారన్నారు అయితే తొలగింపు విధానాన్ని ఏ రాజ్యాంగం నుండి తీసుకొని వచ్చారనేది కామెంట్ రూపంలో తెలియజేయండి లాస్ట్ బిట్ ఈ క్రింద పేర్కొన్న ఏ రాజ్యాంగ సవరణ కేంద్రంలో కేంద్రం మరియు రాష్ట్ర మంత్రి మండలి సభ్యుల సంఖ్యను రాష్ట్ర లేదా శాసన లోక్సభకు సంబంధించిన సభ్యులలో ఫిఫ్టీన్ పర్సెంట్కు మించరాదని చెప్పి ఉంది ఈ బిట్టు మనము రాజ్యాంగ సవరణ అనేటువంటి టెస్ట్లో కూడా మనము దీన్ని రిపీట్ చేసుకోవడం జరిగింది నైంటీ వన్ నైంటీ త్రీ నైంటీ ఫైవ్ నైంటీ సో నైంటీ వన్ అనేటువంటి అమెండ్మెంట్ ద్వారా మంత్రి మండలి యొక్క సభ్యుల సంఖ్య శాసనసభ సభ్యులలో ఫిఫ్టీన్ పర్సెంట్కి మించి ఉండరాదని చెప్పి చెప్పడం జరిగింది దీని తర్వాత మనకి ఫార్టీ బిట్స్ అయిపోయాయండి సో మీరు చాలా ఉత్సాహంతో అందరూ కూడా ఎగ్జామ్ అటెండ్ చేస్తున్నారు ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని ఏంటంటే కొంచెం గ్రూప్లో మన కింద కామెంట్ రూపంలో మీకు వచ్చినటువంటి స్కోర్స్ మీకు మీ కిందకి నేను ఒక నాలుగు క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది తొలి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు రాష్ట్రపతిగా పనిచేశారని చెప్పి అడగడం జరిగింది అలాంటి క్వశ్చన్స్కు మీరు కింద ఆన్సర్ చేయండి లేదంటే మీకు డౌట్ ఏమైనా ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మనం రాబోయే క్లాసులో మీకు మేము ఖచ్చితంగా అడ్రస్ చేస్తాము తర్వాత వచ్చేసి దీనికి సంబంధించినటువంటి నెక్స్ట్ సిలబస్ని మీకు మేము ఇప్పుడు ఒకసారి తెలియజేస్తున్నాము ఒకసారి క్లియర్గా చూడండి కేంద్ర మంత్రి మండలి క్యాబినెట్ కమిటీలు పార్లమెంటు పార్లమెంటు కమిటీలు పార్లమెంటు వేదికలు మొత్తం మనము ఫిఫ్టీ మార్క్స్ క్వశ్చన్స్ పెట్టుకుందాము టాపిక్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి వేస్ట్గా ఉన్నాయి కాకపోతే మనం సిలబస్ అనేది కొంచెం తొందరగా తీసుకెళ్ళాలా ఎందుకంటే మనకి రాబోయే క్లాసెస్ చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి మనం ఇంకా జనరల్ స్టడీస్ పేపర్ని తగలాలి సో మీరు నిరంతరంగా మన దగ్గర నుంచి క్లాసెస్ని వాటిని తీసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన జాయిన్ టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వాలి అంతేకాకుండా ముఖ్యమైనటువంటి అనౌన్స్మెంట్ కూడా మనము ఆల్రెడీ చేసుకోనున్నాము ఆంధ్రుల చరిత్ర బై బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ని డి డీకోడిఫికేషన్ చేసుకుంటున్నాము తూర్పు చాలుకుల యొక్క క్లాసెస్ అనేటివి కంప్లీట్ అయ్యాయి ఆనవాయితీ ప్రకారం మనము రేపు తూర్పు చాలుకులకు సంబంధించి గ్రాండ్ టెస్ట్ అనేది పెట్టుకుంటున్నాము ఇప్పటిదాకా మనకు వచ్చినటువంటి ఐదు టెస్టులు కూడా చాలా అత్యద్భుతంగా ఎక్కువ వ్యూయర్స్ వచ్చారు దానికి సో ఆ టెస్ట్ని కూడా మీరు చాలామంది అటెంప్ట్ చేయండి తూర్పు తాలికలకు సంబంధించి మూడు నుంచి ఆరు బిట్ల వరకు వచ్చే అవకాశం ఉంది సో ఆ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు అలాగే ఈ ఏపీపిఎస్సి గ్రూప్ టూ మ్యారథాన్కి సంబంధించి పాలిటీవీని మనం ఈరోజు ఎయిట్ టెస్ట్లు కం కంటిన్యూ చేసుకున్నాము అంటే మంచి విషయం అండి ఇది ఎందుకంటే ఎవరైతే ఛానల్తో ట్రావెల్ చేసుకుంటూ వచ్చారో వాళ్ళు ఈరోజు ఎనిమిది రాశారు అంటే ఇంత సిలబస్ అయిపోయిందంటే వెనక్కి తిరిగి చూసుకుంటే ఇది నిజంగా విక్టరీనే కమ్మగా ఉండి మనము ఇబ్బంది పడకుండా ఈ రోజున ఒక టెస్ట్ని కండక్ట్ చేసుకున్నామంటే ఒక నాలెడ్జ్ని గెయిన్ చేసుకున్నట్టే కదా త్వరలో మనం ఏపీ హిస్టరీని కూడా కంప్లీట్ చేసుకుని జనరల్ స్టడీస్ని కూడా స్టార్ట్ చేసుకుంటాము కరెంట్ పాలిటీ అండ్ కరెంట్ ఎకానమీ కూడా మనం ఇస్తాము ఫ్లో స్టార్ట్ అయినప్పుడు సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు సబ్స్క్రైబ్ కూడా చేయమని చెప్పండి మీ ఫ్రెండ్స్ అందరినీ థ్యాంక్ యూ జై హింద్ గుడ్ నైట్